హలో ఫ్రెండ్స్, పండగలప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి బెల్లంతో అటుకుల లడ్డు. కృష్ణుడికి చాలా ప్రీతికరమైన ఈ లడ్డూల్ని చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఒక కప్పు అటుకులకి అరబద్ద కొబ్బరి చెప్పు అయితే సరిపోతుంది. అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ స్మూత్గా పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని 1 టీ స్పూన్ ఘీ కరిగించుకుందాం. ఘీ కరిగిపోయిన తర్వాత చూడండి, 1 కప్పు కొబ్బరి వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్నాను అండి, తురుముకోవడంలో వేసుకోవచ్చు. కొబ్బరిని 1-2 మినిట్స్ ఫ్రై అవనిచ్చుకుందాం ఘీలో. కొబ్బరి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. చూడండి, 1-2 మినిట్స్ తర్వాత 1 కప్ బెల్లం వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. బెల్లంని కరిగించుకుందాం. తురుము వేసుకుంటే ఫాస్ట్గా కరిగిపోతుంది బెల్లం. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బాదం పప్పు పిస్తా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మంచిగా కుక్ అవుతాయి. చూడండి, బెల్లం ఇక్కడ పూర్తిగా కరిగిపోయి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 3-4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కుక్ చేయవలసిన లేదు, అడుగు పెట్టేస్తుంది. చూడండి, ఇలా దగ్గరగా అవుతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 1-5 మినిట్స్ ఉంచుదాం. ఇలా చేయటం వల్ల కొంచెం రవ్వ ఎక్కడైనా కుక్ అవ్వకపోయినా మంచిగా కుక్ అవుతుంది ఆ వేడికి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే రౌండ్గా లడ్డూలు చేసుకోవటమే. పూర్తిగా చల్లారిపోతే లడ్డూలు బ్రేక్ అయిపోతూ ఉంటాయండి. గోరువెచ్చకుండగానే చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి లడ్డూలు తయారైపోయినాయి కదా. కృష్ణుడికి ప్రీతికరమైన బెల్లంతో అటుకుల లడ్డూని చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Thank you.